జగన్ బాటలో యోగి ఆదిత్యనాథ్, బీజేపీకి దిమ్మ తిరిగే షాక్. మీరు పీపీఏలను రద్దు చేయడం కరెక్ట్ కాదు. దేశంలోనే పెట్టుబడుల వాతావరణం దెబ్బతింటోంది. ప్రభుత్వాలు కుదుర్చుకునే ఒప్పందాలకు కూడా విలువ లేకపోతే రేపొద్దున్న ఇంకెవడో వస్తాడు పెట్టుబడులు పెట్టడానికి? జపాన్ కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఏంటో జగను, వాట్ ఈస్ దిస్ అనే కదా కేంద్రం జగన్ తలపెట్టిన పునరుత్పాదక కరెంట్ పీపీఏల రద్దుపై చెబుతున్న మాట. 4 రోజులు ఆగండి, సినిమా చూపిస్తామని అజయ్ కల్లాం చెబుతున్నాడు. జగన్ కూడా తన నిర్ణయం మీదే నిలబడుతున్నట్టుగా ఉన్నాడు. కాకపోతే సెలెక్టెడ్ పీపీఏల తాట తీస్తాం అనే ధోరణితో ఉన్నాడు. కానీ జగన్ మోదీకి చెప్పాల్సిన సమాధానం ఏదో యూపీ సీఎం యోగి చెప్పడం తాజా సెన్సేషన్. ఇక జగన్ విషయంలో కేంద్రం ఏమడిగినా సరే మీ ప్రభుత్వాలు చేస్తున్న పనే నేను చేస్తున్నాను, తప్పేముంది అని ఎదురుదాడి చేయడానికి ఓ ఛాన్స్ దొరికినట్టయింది. విషయం ఏంటంటే, యూపీ సీఎం రాత్రికి రాత్రి పాత పీపీఏలను రద్దు చేసి పారేశాడు. 650 మెగావాట్ల ఒప్పందాల రద్దు తక్షణం అమల్లోకి వచ్చేసింది కూడా. అసలు కేంద్రానికి మాట కూడా చెప్పకుండానే యోగి నిర్ణయం తీసేసుకున్నాడు. ఒప్పందాల విశ్వసనీయత ముఖ్యమా, ప్రజాధనం ఆదా ముఖ్యమా అంటే అంతిమంగా ప్రజాధనం ఆదాయే ప్రాధాన్యం అవుతుంది ఇలాంటి విషయాల్లో. కాకపోతే జగన్ ప్రభుత్వం నుంచి ఇప్పటిదాకా దాన్ని బలంగా కేంద్రానికి చెప్పలేకపోయింది. యోగి చేసి చూపించాడు అంతే. 2017లో కుదిరిన ఒప్పందాలను ఒక రాష్ట్ర ప్రభుత్వం రెగ్యులేటరీ కమిషన్ అనుమతి లేకుండా దానికి చెప్పకుండా రద్దు చేసేయవచ్చా అనేది రేపొద్దున యూపీలో కూడా ఓ లీగల్ పోరాటానికి దారితీయవచ్చు. కానీ ఈ వార్తలో మరో ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఉంది. అదేంటంటే, యోగి రద్దు చేసిన పీపీఏల్లో మిత్ర ఎనర్జీ, ఐనాక్స్ విండ్ వంటి సంస్థలతో పాటు సెమ్కార్ప్ అనే కంపెనీ కూడా ఉంది. ఆ సెమ్కార్ప్ ఏంటో తెలుసా? అమరావతి స్టార్టప్ ఏరియా డెవలప్మెంట్ పేరిట అప్పనంగా కారు చౌకగా భూములను తీసుకుని స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో కాంట్రాక్ట్ తీసుకుందామని ఓ సింగపూర్ కన్సర్షియం ప్లాన్ చేసింది తెలుసు కదా. నిబంధనల్ని తొంగలో తొక్కేసి చంద్రబాబు దానికి అనుకూలంగా స్విస్ ఛాలెంజ్ పద్ధతినే అష్టవంకర్లు తిప్పిన సంగతి గుర్తుంది కదా. దాన్ని ప్రభుత్వంలోని ప్రతి సీనియర్ అధికారి వ్యతిరేకించాడు. ఆ కన్సర్షియంలో ఉన్నది అసెండా, సిన్ బ్రెడ్జ్ ప్లస్ ఈసెమ్ కార్ప్ భాగస్వాములు. ఈ రెండు కంపెనీల్లోనూ తెమాసెక్ హోల్డింగ్స్ అనే కంపెనీ ప్రధాన భాగస్వామి. దీనిలో వర్టెక్స్ హోల్డింగ్స్ డబ్బులున్నాయి. ఈ కంపెనీలో చంద్రబాబు కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణి కొంతకాలం ఉన్నత స్థానాల్లో పనిచేశారు కూడా. ఈ వర్టెక్స్ హోల్డింగ్స్లో తెలుగు వాళ్ల డబ్బులే ఉన్నాయని, ఆ కంపెనీ పెద్ద ఆయన ఒకరిని చంద్రబాబు అమరావతి డెవలప్మెంట్ సంస్థలకు తీసుకున్నాడని కూడా వార్తలు వచ్చాయి. జగన్ ప్రభుత్వం రాగానే సదరు సెమ్కార్ప్ ఎక్సెట్రా కంపెనీలన్నీ మూటాముల్లే సర్దుకుని నిష్క్రమించాయి. ఊహించిందే. ఇప్పుడు జగన్ వాళ్ళని ఏమి చేయాల్సిన పని లేదు. ఆ కార్యం కూడా యోగియే చూసుకుంటున్నాడు. కానీ తన రాష్ట్రంలో సెమ్కార్ప్ అనగానే మరో కథ ఉందండోయ్. ఇదే సెమ్కార్ప్ చంద్రబాబుకు అనుకూలంగా ఉండే గాయత్రితో కలిసి నెల్లూరు జిల్లాలో 2660 మెగావాట్ల థర్మల్ ప్లాంట్ తలపెట్టింది. దానికోసం ప్లాంట్ పరిధిలో అసలు మత్స్యకారులు లేరని, ఆ గ్రామాలు లేవని, అసలు ఫిషింగ్ యాక్టివిటీ ఏమీ లేదని, తద్వారా పునరావాసం పరిహారం ప్రసక్తే అవసరం లేదని ఏపీ ప్రభుత్వం అప్పట్లో ఉదారంగా ఓ తప్పుడు రిపోర్ట్ జారీ చేసింది. అది ఈ సెమ్కార్ప్ కథ. సో ఇది యోగి పీపీఏల రద్దు వార్తకున్న ప్రాధాన్యత. అందులో ట్విస్ట్లివి. ఈ మధ్య పెద్ద పెద్ద పత్రికలకు కూడా చేతకాని ఆసక్తికరమైన వార్తల్ని ప్రజాశక్తి పట్టుకుంటోంది. అభినందనలు. మొన్న ఏపీ కొత్త అప్పు విషయంలో ఎస్బీఐ ఏమడిగిందో కూడా ప్రచురించింది ఈ పత్రికే. నిజానికి ఈ యూపీ పీపీఏల రద్దు వార్త సాక్షికి అత్యంత ముఖ్యమైనది. కానీ తన ప్రాధాన్యం తెలుసుకునే సోయి లేకుండా పోయింది సాక్షికి. సాక్షి నుంచి మందల మందలగా ప్రభుత్వ వ్యవస్థల్లోకి తీసుకుంటున్న జగన్ ఏం ఆలోచిస్తున్నారో వదిలేస్తే జగన్కు పనికొచ్చే వార్తలపైన దానికి ఆసక్తి లేదు పాపం.